Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. Tier 1 Heroes. Wheel mana film industry ke main pillars lantollu. Tollywood market ni penchalanna, industry hits kottalanna, maximum wheel valane avutundi. Anduke villane superstars antaru. Mana Tollywood ki prasthutam unna Tier 1 Heroes 6 Pawan Kalyan, Mahesh Babu, Junior NTR, Prabhas, Ram Charan and Allu Arjun. Top 10 highest cross collected movies kuda maximum velave untayi. Aithe eppudu generation anedi okela undipodu. Every 25 years ki oka trayam maarutu untundi. అయితే టైర్ 2 హీరోస్ గురించి ఇక్కడ స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే టైర్ 1 హీరోస్ మహా అయితే 1 or 2 ఫిల్మ్స్ మాత్రమే ఇయర్లో రిలీజ్ చేస్తారు. బట్ టైర్ 2 హీరోస్ మూవీస్ మినిమం 2 to 3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతాయి. ఒక్కో సందర్భంలో 4 మూవీస్ కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనం టైర్ 2 హీరోలు ఎవరు, ఫ్యూచర్లో టైర్ 1 హీరోలుగా మారే సత్తా ఎవరికి ఉంది అనేది చూద్దాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ పాస్ట్లో చాలానే జరిగాయి. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు అట్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరీర్ చేసినవన్నీ చిన్న చిన్న పాత్రలే. అలా చేసుకుంటూ మధ్యలో భక్త కన్నప్ప అండ్ కొన్ని మాస్ మూవీస్ కెరీర్లో టర్నింగ్ పాయింట్స్గా అందుకుని టైర్ 1 హీరోగా ఎదిగాడు. అండ్ తాండ్ర పాపారాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు. అలా వీళ్ళ నెక్స్ట్ జనరేషన్లో భక్తవత్సల నాయుడు అలియాస్ మోహన్ బాబు కూడా స్టార్టింగ్ విలన్ రోల్స్ చేస్తూ అలా అలా ఒక్కో స్టెప్ ఎక్కి టైర్ 1 హీరో అయిన చిరు, బాలయ్య, వెంకీ, నాగలకి పోటీగా ఎదిగాడు. పెదరాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా చేశాడు. అలాగే ఇప్పుడు ఉన్న టైర్ 2 హీరోస్లో టైర్ 1 హీరోగా మారే సత్తా ఎవరికి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో ఏ హీరోని లేదా వాళ్ళ ఫ్యాన్స్ని ఉద్దేశించి చేసింది మాత్రం కాదు, గమనించగలరు. ఈ రేసులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాధాగోపాలం మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అష్టాచెమ్మ మూవీతో హీరోగా మారిన నాని చూడని అప్స్ అండ్ డౌన్స్ అంటూ లేవు. స్టార్టింగ్లో అష్టాచెమ్మ, రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగా వంటి హిట్స్ అండ్ సూపర్ హిట్స్తో ఎంత పైకి ఎదిగాడో పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు వంటి సినిమాలతో తన గ్రాఫ్ని అలా అలా తగ్గించుకుంటూ వచ్చాడు. బట్ పర్ఫార్మర్గా మాత్రం నాని ఎప్పుడు ఫెయిల్ కాలేదు. తను చేసిన భీమిలీ కబడ్డీ జట్టు ఫ్లాప్ అయినా నటుడిగా ఓ మెట్టు పైకెక్కిచ్చింది ఆ మూవీ. నానిలో ఉన్న ఆ నటుడే తర్వాత వరుసగా 8 హిట్స్కి కారణమయ్యాడు. అండ్ టైర్ 2 హీరోస్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉన్న హీరో నాని. ఓవర్సీస్లో కూడా నానికి మంచి మార్కెట్ ఉంది. ఈ లిస్ట్లో నెంబర్ 2 యూత్ స్టార్ నితిన్. నితిన్కి పడ్డని ఫ్లాప్లు మరే హీరోకైనా పడి ఉంటే ఎప్పుడో షెట్కి వెళ్ళిపోయేవాడు. 2004 to 2011 ఆల్మోస్ట్ 16 కంటిన్యూస్ ఫ్లాప్స్. నితిన్ని డైరెక్ట్ చేయని స్టార్ డైరెక్టర్ అంటూ లేడు. ఓ టైంలో ఎస్ఎస్ రాజమౌళి, కె రాఘవేంద్రరావు గారు, వివి వినాయక్, పూరి జగన్నాథ్ అండ్ త్రివిక్రమ్, ఇలా చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశాడు నితిన్. కానీ పడాల్సిన హిట్ మాత్రం సరైన టైంలో పడలేదు. 2004 నుంచి 2011లో అట్లీస్ట్ 2 హిట్స్ పడినా దాదాపు టైర్ 1 హీరోల్లో ఒకటిగా ఉండేవాడు నితిన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు టైర్ 1 హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీని నితిన్ తన ఫస్ట్ మూవీతోనే అచీవ్ చేసి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చాడు. 2002లో రిలీజ్ అయిన జయం మూవీ 20+ crore షేర్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 5 మూవీగా నిలిచింది ఆ టైంకి. అండ్ నితిన్కి తెలంగాణలో కూడా మంచి క్రేజ్ ఉంది. అండ్ టైర్ 2 హీరోస్లో 40 crore షేర్ కలెక్షన్స్ని రీచ్ అయిన ఫస్ట్ హీరో నితిన్. మూవీ ఈ లిస్ట్లో నెంబర్ 3 రామ్ పోతినేని, ది ఎనర్జెటిక్ స్టార్, వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ టాలీవుడ్. రామ్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 15 ఇయర్స్లో యాక్టర్గా జగడం లాంటి మూవీస్తో ప్రూవ్ చేసుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర రెడీ, కందిరీగా అండ్ రీసెంట్గా ఇస్మార్ట్ శంకర్ మూవీస్తో ప్రూవ్ చేసుకున్నాడు. తనకి సరైన మూవీ పడాలే కానీ తన ఆల్రౌండర్గా తన సత్తా చాటుతాడు. సో ఫ్యూచర్లో టైర్ 1 హీరోగా మారే అవకాశాలన్నీ రామ్కి కూడా పుష్కలంగా ఉన్నాయి. నెంబర్ 4 నాగ చైతన్య. కెరీర్ మొదట్లో దడ, బెజవాడ, ఆటోనగర్, సూర్య వంటి మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న ఈ హీరో తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుని ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం అండ్ మజిలీ లాంటి లవ్ స్టోరీస్ చేసుకుంటూ సక్సెస్ అయ్యాడు. లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ మనవడు, కింగ్ నాగార్జున సన్, అక్నేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవాడుగా చైతన్య ఉన్నప్పటికీ టైర్ 2 హీరోస్లో తన పేరు చెప్పడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. బట్ సరైన సినిమా పడితే చైతన్య బాక్సాఫీస్ స్టామినా పెరిగే అవకాశాలు లేకపోలేదు. సో వీ హోప్ అది జరగాలని. నెంబర్ 5 విజయ్ దేవరకొండ, ద సౌత్ ఇండియా సెన్సేషన్. ఈ లిస్ట్లో విజయ్ పేరు నెంబర్ 5లో చెప్పినందుకు విజయ్ ఫ్యాన్స్కు కోపంగా ఉండొచ్చు. ఇదే వీడియో నేను ఓల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి ముందు కనుక చేస్తుంటే ఖచ్చితంగా నాని పేరు తర్వాత చెప్పేవాడిని. బట్ ఒక యాక్టర్ ఎప్పుడు ఒకే జోనర్లో మూవీస్ చేయకూడదు. అలా చేస్తే లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే మిగులుతారు. ఒక స్టేజ్లో వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేస్తారు. ప్రతి సినిమాలో బియర్డ్ లుక్, సిగరెట్, మందు కామన్ అయిపోయి తన లాస్ట్ ఫ్యూ మూవీస్లో అర్జున్ రెడ్డి లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తర్వాత తను అలాంటి మూవీస్ని ఎంచుకుంటే మాత్రం తన కెరీర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ హీ హ్యాజ్ ఎ మోర్ అండ్ మోర్ ఫ్యాన్ బేస్ ఇన్ యూత్. కెరీర్ స్టార్ట్ అయిన 3 ఇయర్స్లో ఇంత ఫాస్ట్గా కెరీర్ బిల్డ్ చేసుకున్న హీరో వేరొకరు లేరనే చెప్పాలి. రీసెంట్ టైంలో టైర్ 1 హీరోస్కి మాత్రమే సాధ్యమయ్యే 70 crore షేర్ మార్క్ని కుట్టి చూపించి తన క్రేజ్ని డబుల్ చేసుకున్నాడు విజయ్. తనలో ఉన్న యాక్టర్ని ప్రూవ్ చేసుకుంటూ అన్ని జోనర్స్లో మూవీస్ని చేస్తే టైర్ 1 హీరోగా అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి ఈ హీరోకి. నెంబర్ 6
వరుణ్ తేజ్ అండ్ సాయి ధరమ్ తేజ్. వీళ్ళిద్దరు యాక్టర్స్ గా తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళకున్న మరో యాసెట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ లేని హీరో 3 హిట్స్ కొట్టినా, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో 1 హిట్ కొట్టినా సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ కెరీర్స్ పై. సో వీళ్ళ నేమ్ నంబర్ 6 లో చెప్పడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ని పక్కన పెడితే వీళ్ళిద్దరిలో కూడా మంచి నటులు ఎలానో ఉన్నారు. వీళ్ళకు కూడా టైర్ 1 లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. నంబర్ 7 శర్వానంద్ అండ్ రాజ్ తరుణ్. ఓ టైంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఆల్మోస్ట్ ఆల్ టైర్ 2 హీరోస్ అందరికీ గట్టి పోటీ ఇచ్చారు వీళ్ళిద్దరు. బట్ స్టోరీ సెలెక్షన్ లో మిస్టేక్స్ చేయడం వల్ల రేస్లో కొంచెం వెనకబడ్డారు. వీళ్ళకి సూట్ అయ్యే స్టోరీస్తో మూవీస్ కనుక చేస్తే ఫ్యూచర్లో టైర్ 1 హీరోస్కి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. దట్స్ ద వీడియో గైస్. మీకు వీళ్ళలో ఎవరు ఫస్ట్ టైర్ 1 హీరోస్ కేటగిరీలో అడుగు పెడతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.